ఈ రోజు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికి చాలా థాంక్స్ అండి. మేము ఈ రోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఒకటేనండి. మహిళా కమిషన్ ప్రెసిడెంట్ అని చెప్పుకున్న వాసిరెడ్డి పద్మ గారు వర్ష పెట్టి ప్రెస్ మీట్లు పెట్టారు. ఈ మధ్య కాలంలో ఆవిడిని నిన్న వచ్చినప్పుడు హాస్పిటల్లో ఉమా గారు ఏదో ఒక మాట అన్నారు అని చెప్పి చాలా అఫెండ్ అయిపోయి ఈరోజు ఏకదాటిగా ప్రెస్ మీట్లు పెట్టి మమ్మల్ని మీద మా మీద బురద జల్లి షోకాజ్ నోటీసులు పంపిస్తున్నారు ఉమా గారికి, చంద్రబాబు నాయుడు గారికి. మరి ఇన్ని రోజుల నుంచి టీడీపీ మహిళలు మీ వైసీపీ లీడర్ల చేత అనుభవించిన క్షోభ, మీరు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మమ్మల్ని తిట్టిన తిట్లు మీకే తెలుసు. మీడియా అంటే పబ్లిక్లో ఆన్ నోటీస్ ఆఫ్ పబ్లిక్లో గ్రీష్మ గారిని మీకు తెలిసి ఉంటుంది. నారాయణ గారు మీ వైసీపీ నవరత్నాల డైరెక్టర్ గారు డైరెక్ట్గా నిన్నెవడైనా రేప్ చేశాడా, నువ్వు ఏపీలోనే కదా ఉంటున్నావు అన్న మాట అన్నప్పుడు ఆవిడ ఎంత అఫెండ్ అయ్యి ఉంటారు. అయ్యే ఆ రోజు ఇదే మహిళా కమిషనర్ గారు మర్చిపోయారా ఆవిడ మహిళా కమిషన్కి ప్రెసిడెంట్ అని చెప్పి దానికి ముందు అనురాధ గారిని మల్లాది విష్ణు ఓపెన్గా లైవ్ డిబేట్ టీవీలో పట్టుకొని నీ నాలుగు చీరేస్తా, ఏది జస్ట్ ఇక్కడ మాకు ఉమెన్ ఇష్యూస్ పెరుగుతున్నాయి అని చెప్పి ఒక అపోజిషన్గా ఒక వచ్చి ఒక వాయిస్ ఇస్తున్న ఒక మహిళను పెట్టుకొని అనురాధ గారిని పట్టుకొని నీ నాలుగు చీరేస్తా, ఏ అనురాధ ఏమనుకుంటున్నావు నా సంగతి నీకు తెలియదు అని బెదిరించిన రోజు ఏమైపోయారు ఈవిడ. ఏ ఆ రోజు మా మీద జరిగినప్పుడంతా ఏం నిద్రపోతున్నారా మీరు? మిమ్మల్ని ఒక్క మాట అంతేనే మీకు ఇంత బాధ వచ్చిందే, మీరు ఇంత బాధ వచ్చింది ప్రెస్ మీట్లు పెడుతున్నారే, ఇంతమందికి ఇన్ని అట్రాసిటీ జరుగుతున్నాయి, ఇంతమంది అంటే ఉమెన్కి ఇన్ని జరుగుతున్నాయి, క్రైమ్ జరుగుతున్నాయి, అప్పుడంతా ఏం చేశారు మరి? రమ్య కేసు ఈ రోజు దాకా సాల్వ్ అయిందా, లేకపోతే తాడేపల్లి జరిగిన కేసు సాల్వ్ అయిందా, లేకపోతే గుంటూరులో జరిగిన గ్యాంగ్ రేప్ కేసు సాల్వ్ అయిందా? మిమ్మల్ని ఒక్క మాట అన్నారని ఇంత ఉక్రోషం వచ్చిందే. మరి మేమందరం ఎన్ని మాటలు పడుతున్నాం, ఎన్ని రోజుల నుంచి మాటలు పడుతున్నాం, మా టీడీపీ లీడర్లు అందరినీ సోషల్ మీడియాలో అవనండి, డైరెక్ట్గా టీవీలో డిబేట్లు అవనండి, విడిగా గ్రౌండ్ మీద అవనండి, ఎన్నిసార్లు అటాక్ చేస్తుంటారు మీ వైసీపీ లీడర్లు. ఒక కార్యకర్త నుంచి ఒక సీఎం దాకా ఎంత అవమానించి మాట్లాడించుంటారు, అంత ఎందుకండి? మా సీఎం గారు మా సిబిఎన్ గారిని ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా మీ అబ్బాయికి నువ్వు డిఎన్ఏ టెస్ట్ చేసుకో అన్నప్పుడు ఈమె సిగ్గుందేమో చూసింది, ఆ రోజు చూసింది, ఎందుకు రియాక్ట్ అవ్వలేదు మరి? ఆవిడ కూడా ఒక మహిళ కదా, సిబిఎన్ గారి వైఫ్ మహిళ కాదా? ఏ నీకు ఆ రోజు వ్యవస్థ గురించి తెలీదా? ఈ రోజు వచ్చి నువ్వు వ్యవస్థను మేము అవహేళన చేస్తున్నావంటారా? మేము అవహేళన చేస్తున్నావా? నువ్వు కోర్టుల గురించి, కోర్టుకున్న జడ్జిల గురించి మాట్లాడుతున్నావు, ఎలక్షన్ కమిషన్ కాస్ట్ గురించి మాట్లాడుతున్నావు. ఏ ఆ రోజు సిగ్గులేదా? ఈరోజు నీ చేతిలో మీకు అధికారం ఉందని చెప్పి నీకున్న అధికారం ఏంటి? మహిళా ప్రొటెక్షన్ కమిషనర్ ప్రెసిడెంట్వి, నువ్వు దానికోసం పనిచేస్తున్నావా? లేకపోతే జగన్ సిస్టంలో ఉన్న లోపాలను ప్రొటెక్ట్ చేయడం కోసం నువ్వు పనిచేస్తున్నావా? నిన్ను నువ్వు వెళ్ళి అద్దంలో చూసుకో. యూ ఆస్క్ యువర్ ఓన్ సెల్ఫ్, అర్థమవుతుందా? మమ్మల్ని అడగటం కాదు. ఈరోజు బాండమ్మ గారికి పట్టుకొని ఆకురౌడి, దేనికి ఆకురౌడి? ఆయన గెలవల ఇక్కడ ఆయన కాదు, ఆయనకి రెస్పాన్సిబిలిటీ లేదు. ఒక్క చుక్క నీరు కూడా తీసుకోకుండా మీడియా సాక్షిగా ప్రతి ఒక్కరికి తెలుసు మా దగ్గర ఎన్ని వీడియోలు ఉన్నాయో. మమ్మల్ని ఈరోజు టీడీపీ కార్పొరేటర్ కాబట్టి వాళ్ళు వచ్చి ధైర్యంగా ఆ విక్టిమ్ ఫ్యామిలీ నుంచి ధైర్యంగా ఆవిడని అడగటం, ఆవిడ వెంటనే ఉమా గారికి తెలియజేయటం, ఉమా గారు తెలియగానే ఒక్క సెకండ్లో ఇక్కడికి పోలీస్ స్టేషన్ రీచ్ అవటం, అక్కడ కూర్చొని 2 రోజులు 48 గంటలు ఎక్కడ 1 సెకండ్ కూడా రెస్ట్ తీసుకోకుండా విక్టిమ్ ఫ్యామిలీ కోసం ఫైట్ చేసిన వ్యక్తిని పట్టుకుని ఆకురౌడి అంటావా? తాడేపల్లి ప్యాలెస్లో కూర్చోని పబ్జీలు ఆడుకునేవాడిని మేము మేమేమనాలి? నువ్వు అసెంబ్లీ సాక్షిగా లేకపోతే మీడియా సాక్షిగా మా లీడర్ని పట్టుకొని ఒక దాని బాడీ షేమింగ్ చేయటం, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడమని మేమే రౌడీలు అని పిలవాలి? నువ్వు అన్నావు కదా ఆయన చెడబుట్టారని మేము అంటాం, నువ్వు చెడబుట్టావు మీ వైసీపీ వాళ్ళని మేము అనగలం, కానీ అనము, ఎందుకంటే మాకు సభ్యత ఉంది, మేము సిబిఎన్ లీడర్షిప్లో ఉన్నాం, మేము మాట్లాడము, మాకు ఆక్రోషం ఉంది. బాండమ్మ గారు విక్టిముల మదర్ని ఆయన కార్ ఎక్కించుకొని ఆయన గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి ఆవిడన్న హెల్ప్లెస్ సిచ్యువేషన్కి ఏడుస్తుంటే, అమ్మ మేము ఉన్నాము, నువ్వు భయపడద్దు, మీకు నన్ను ఆవిడని ఈవిడిని మమ్మల్ని అందరికీ అలర్ట్ చేశారు, మీరందరూ వెళ్ళండి అక్కడ విక్టిమ్ దగ్గర కొంతమంది వెళ్ళండి, నేను వెళ్ళాను విక్టిమ్ ఉన్న హాస్పిటల్కి, నేను వెళ్ళాను, ఈవిడ వచ్చారు, ఆవిడ వచ్చారు, ఆవిడేమో ఆ విక్టిమ్ ఫ్యామిలీకి అండగా నిలబడ్డారు. వాళ్ళ అక్కగారు ఒక్కరే ఉన్నారు, నాకు చెప్పారు గాయత్రి వెళ్ళి అక్కడ నిలబడు, మీరందరూ మీ ముగ్గురు వెళ్ళి నిలబడండి, వాళ్ళకి ఏ హెల్ప్ కావాలో చేసి పెట్టండి అని. అక్కడ పోలీసులు మమ్మల్ని అడ్డుకుంటున్నారు సార్, వాళ్ళకి అబద్ధాలు చెప్పి మాకు విక్టిమ్ ఫ్యామిలీ కావాలని తెలుసు, మేము ఏ గొడవ చేయడం కాలేదని అబద్ధం చెప్పి మేము వెళ్ళి నిలబడి అక్కడ వాళ్ళు ఫుడ్ తిన్నారా, ఏం చేశారు 2 రోజులు 3 రోజుల నుంచి వాళ్ళు తిండి నీరు లేకుండా ఆ అమ్మాయి కోసం ఎత్తుకుతా వాళ్ళంతా వాళ్ళు ఆ హాస్పిటల్కి వెళ్ళి ఎత్తుక్కున్నారంటే వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉండుంటారో ఆలోచించుకోండి. తర్వాత నేను మళ్ళీ మీకు ఇంకోటి, ఆ వనిత గారు కొత్తగా అపాయింట్ అయిన మినిస్టర్ గారు కంగ్రాచులేషన్స్ అండి,
వనితగారు మీకు మీకు ప్రత్యేకించి చెప్తున్నా ఈ రోజు డేట్ 23 అండి జరిగిన సంఘటన 18 మంగళవారం సాయంత్రం కనపడలేదండి 19 పొద్దున పూట పోలీస్ కంప్లైంట్ ఇచ్చారండి 22 వరకు మీ వాసిరెడ్డి పద్మ గాని మీ పోలీసులు గాని మీ వైసీపీ నుంచి ఒక్కడు కూడా రాలేదు కేవలం చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారని మీకు ఎప్పుడైతే కబర్ అందిందో అదే టైం కు వచ్చి అక్కడ ఒక గొడవ చేయాలి ఒక కయోస్ క్రియేట్ చేయాలి ఆయన ఏ నువ్వు క్యాబినెట్ మినిస్టర్ ఆయన క్యాబినెట్ హోదా లేదా నువ్వు కూర్చొని ఆయన రా ఆయన అడ్డుకుంటావు పోలీసులతో నీ నువ్వెంత నీ బతికెంత చంద్రబాబు నాయుడు అడ్డుకోవడానికి అడ్డుకున్నప్పుడు మేము రివర్స్ అవ్వమా ఇన్ని రోజుల నుంచి పోరాడి ఈ అమ్మాయి గొంతు పోయేలా కలిసి ఆవిడ ఆ ఫ్యామిలీకి నిలబడి మేమందరం హాస్పిటల్లో ఉండి ఏ మేమందరం కలిసి కష్టపడ్డాం కాబట్టి ఈరోజు బయటకు వచ్చి 10 లక్షలు అనౌన్స్ చేసావు మేము పోలీస్ చేస్తున్నావా పోలీస్ అసలు మాకే బాధ్యత ఉందని 5 లక్షలు ఇవ్వాలి ఇంతమంది కుటుంబాలకి లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరుంటే అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు కానీ ఎక్కడ జరిగినా సరే మీరు పోలీసులు ఆపుతారని తెలుసు మా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారని తెలుసు తప్పుడు కేసులు పెడతారు